తింటే దాని రుచి కూడా ఎంత బాగుంటుందో తెలుసా? అది భోగి రోజే చాలా టేస్టీ టేస్టీ ఉంటుంది. ఏడాది ఒక్కసారి వండుతాం. అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. Hi guys, welcome back to Kuyya's kitchen. Atamai Rojay special Kalagura. Kalagura. Okay, so any rakala vegetables chestunnam atamai. Man ishtam any rakala chesukochu gani kalagura undukochu. Okay. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు, మెంతం కూర, బటానా, బీనీస్, క్యారెట్, కాలీఫ్లవర్, గోపువ్వు, టమాటా, పాలకూర, ఆలుగడ్డ, వంకాయ, ఇవన్నీ వేసి కలగూర ఎట్లా వండుకోవడమో చూపిస్తా. తెలంగాణలో ఎట్లా వండుకుంటారు? ఆయిల్ పోసేస్తాను. డైరెక్ట్గానే వాడుతుంది. నూనె కాగింది. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్ని ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు మన ఇష్టం తిన్నాయి అన్ని. దాన్ని కలగూర అంటారు. బటానీ వేసుకోవాలి. ఆలుగడ్డ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూనే ఉన్నారు. మనం ఏది తినాలనిపిస్తే అది వేసుకో. బాగా నూనెలో ఒక 5-10 నిమిషాలు పోషిస్తాం. ఒక 10 నిమిషాలు నూనెలా ఉడకనిద్దాం. సో మొత్తం ఆయిల్ వేసి వెజిటేబుల్స్ వేసేసి ఒక 10 మినిట్స్ దాన్ని ఫ్రై చేయడానికి వదిలేసాము. వదిలేద్దాము. దానికి ఏమేమి వేయాలో చూపిస్తా నెక్స్ట్. దానికి కొంచెం మసాలా, అందులో కొద్ది 2 ఇలాచీలు, గరం మసాలా, హోల్ గరం మసాలా, కొంచెం ఎండిన కొబ్బరి, ఇది గ్రైండర్ చేసుకోవాలి. లాస్ట్కి వేసుకోవాలి. సో అది గ్రైండర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన కలగూర ఇంకా ఫ్రై అవుతుంది. 10 మినిట్స్ ఇంకా కాలేదు మనకి.
ఉడుకుతుంది నూనె. ఎలా కలర్ఫుల్ ఉంది, కలగూర అని అంటే కలర్ఫుల్ ఉంటుంది తెలుసా. అన్ని వెజిటేబుల్స్ ఒక చెంచా కారం, కారం మనం పచ్చిమిర్చి వేసినాం కదా, అప్పుడు కొంచెం ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు ఇంకెంత ఉప్పు ఓకే, అప్పుడు వన్ స్పూన్ ఇప్పుడు ఇంకొక వన్ స్పూన్, ఎందుకంటే ఆకుకూర ఉంటుంది కదా. తింటే దాని రుచి కూడా ఎంత బాగుంటుందో తెలుసా, అది భోగి రోజే చాలా టేస్టీ టేస్టీ ఉంటుంది. ఏడాది ఒక్కసారి వండుతాం, తర్వాత వాటర్ పోసేది ఉండదు. మనం ఈ ఆకుకూర వేసేస్తాం, పాలకూర, ఈ ఆకుకూరలనే వాటర్ వస్తుంది, అది ఉడుకుతుంది, ఇది ఉడుకుతుంది. ఇంకా ఈ ఆకుకూర కూరగాయలు అన్నీ సన్నమంట, ఒక 10 నిమిషాలు పెట్టుకున్నామంటాం, కూర రెడీ. టమాటా ఇవన్నీ మనం ఉడికిపోతుంది, నేను వాటర్ పోయలేను, దాంట్లో నన్ను ఉడుకుతుంది. ఇంకొక 10 మినిట్స్, 10 మినిట్స్ అన్న మంట మీద పెట్టుకోవాలి, అప్పటి వరకు ఇది గ్రైండర్ చేసుకుంటాం. ఉషా 10 నిమిషాలు అయింది కదా, అవు ఉడుకుతుంది కదా, అవన్నీ ఉడికినాయి తెలుసా, అవును అన్ని వెజిటేబుల్స్ ఉడికినట్టు, అన్నీ ఉడికినాయి. ఇప్పుడు మనం అది గ్రైండర్ చేసుకున్నాం కదా బేటా, కలగూర మసాలా ఏంది, నువ్వులు, గరం మసాలా, కొబ్బరి, కొంచెం పెరుగు, నీళ్ళ లెక్క అయిందంటే కొంచెం పెరుగు వేసినాం మనం. ఇది ఒక టెస్ట్ అనిపిస్తుంది తింటుంటే. నువ్వులు ఎందుకు వేస్తామంటే చిక్కదనం రానికి నువ్వులు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, అన్నీ అయింది. ఇప్పుడు మనం ఏం వేసేది లేదు, కొంచెం కొత్తిమీర వేసి గార్నిక్స్ ఏం లేదు కోసి వేసుకోవాలి, కట్టం 2 నిమిషాలు సన్న మంట మీద పెట్టి బంద్ చేసుకోవాలి. అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసుకున్నాం, కలగూర కుర్మా రెడీ. వావ్, సో ఆల్ మిక్స్, ఆల్ మిక్స్ వెజిటేబుల్ అమ్మ, ఓకే, ఎర్రగా వంకాయ, నల్లగా బటానా, ఆలు, గోబీ, గోబీ 5 వెజిటేబుల్స్ బటాని. ఇప్పుడెప్పుడు చేస్తాం మీకు ఇన్ని ఏమంటారు, కలగూరన, కలగూర అంటే అన్ని కూరలు కలిపేసి కలగూర అంటే ఏళ్ళు మనసు చేస్తావా ఇది. సో గైస్ టేస్టింగ్ టైము, మీ కలగూడలు కలగూర నాకు నోటి తిప్పనికి వస్తలేరు, కలగూర ఏ పండుగ చేసుకుంటారు, ఏ ఒకేషన్కి చేసుకుంటారు, అసలు పండుగ రోజు చేసుకుంటారా లేకపోతే నార్మల్గా కూడా చేస్తారా కింద కామెంట్ చేయండి. అండ్ టేస్టింగ్ టైం కాబట్టి బాగుంది, చాలా బాగుంది, అవునా తింటావు నువ్వు కూడా, బాగుంది. సో గైస్ మీరు దీంట్లో ఏం వేస్తారు, మమ్మీ ఏమి వేసింది, మమ్మీ ఏం మిస్ అవుట్ అయ్యింది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కంటే ఒక లైక్ వేయండి, అండ్ ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వంటకంలో కలుద్దాం, అప్పటికి